ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ఖమ్మం సరిహద్దుల నుంచి ఎక్కువగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. సోమవారం నాడు చౌటుప్పల్ పోలీస్ పరిధిలో పతంగి వద్ద 84 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికీ ఇద్దరిని అరెస్ట్ చేశారని, ఇంకా ఈ కేసులో ఇంకో గ్యాంగ్ ఉందని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. రాచకొండ పరిధిలో ఈ సంవత్సరం చాలా గంజాయి కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. లారీలో గాంజా ఉంటే ముందుగా ఒక పైలట్ ఇంకొక వెహికల్ పెట్టారు వాళ్ళు. అక్కడ అన్ని క్లియర్ ఉన్నా లేదా అని ఆ పైలట్ వార్నింగ్ ఇస్తారు. తర్వాత మళ్ళా ఆ లారీ పాస్ అయితే ఇట్లా వాళ్ళది మోటార్ సపరేట్ ఉంటుంది. ఈ లారీలో మీరు చూస్తే అది నార్మల్ లారీ. మేము ఏమైనా పెద్ద గూడ్స్ కానీ ఏమైనా ఉంది పైన, చేపలు కానీ మామిడికాయ సీజన్ ఉంటే మామిడికాయలు, వెజిటేబుల్స్ కూరలు కూరగాయలు అని, దాని కింద మాత్రమే ఇలాంటి గాంజాయి బాక్సెస్ అట్లా వాళ్ళు కన్సీల్ చేస్తారు. ఈ సంవత్సరం మా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి గాంజాయి. చాలా ఓఆర్ఆర్ మీద కూడా ఆ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా కొన్ని వెహికల్ పట్టుకున్నారు గాంజాయి. ఈ డిమాండ్ సప్లై ఏరియాల నుంచి సప్లై విశాఖపట్నం నుంచి ఆ ఏజెన్సీ ఏరియా అండ్ డిమాండ్ అయితే ముంబై, సోలాపూర్ అలాంటి ప్లేసెస్, మహారాష్ట్రలో తర్వాత ఇంకో వేరే ప్లేసెస్ వేరే రాష్ట్రాలు అక్కడ డిమాండ్ ఉంటుంది. మనము ట్రాన్జిట్ ఏరియా కింద మనం వస్తాం. మన ఏరియా నుంచి వాళ్ళు పాస్ చేస్తున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి కాబట్టి ఇంటర్సెప్ట్ చేసి మనము పకడ్బందీగా ఆ వెహికల్ ఇంటర్సెప్ట్ చేస్తూ వెహికల్ సర్చ్ చేసి మొత్తం ఈ నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ఆ ప్రొసీజర్ ఫాలో చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ అరెస్ట్ కేవలం ఈ ఇద్దరు దొరికిన వాళ్ళని కాదు, ఎవరు సప్లై చేశారు వాళ్ళని కూడా పట్టుకొని తర్వాత ఎవరికి వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళని కూడా పక్కా మనం పట్టుకొని ఈ కేసు లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్తాం. గతంలో కూడా అది పట్ల కేసులో ముంబై నుంచి ముంబై సప్లై అవుతున్నాయని తెలిసిన తర్వాత ముంబై టీం వెళ్ళి ముంబై నుంచి ముందాయి పట్టుకొని అక్కడ ముంబైలో కూడా వాళ్ళ ఇంట్లో గాంజా దొరికిన మన కేసు కనెక్టెడ్ కాబట్టి సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ఈ ఆర్గనైజ్ క్రైమ్, ఈ ఆర్గనైజ్ క్రైమ్లో సోర్స్ టు డెస్టినేషన్ చాలా ఇంపార్టెంట్. మొత్తం సోర్స్ టు డెస్టినేషన్ వెళ్ళి ఈ ఆర్గనైజ్ క్రైమ్ ర్యాకెట్ మనం ఒకటి చేస్తున్నారు. ఈ మంచి పని కోసం కూకట్పల్లి జేఎన్టీయూ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో భాగంగా